అవతల ఇది రాజకీయమా రౌడీజమా రౌడీజం రౌడీల రాజ్యమా అన్నట్టు ప్రచారం చేసుకునే దాంట్లో కూడా భంగం కలిగించి మా కార్యకర్తల్ని కొట్టడం, మా అశోక్ తమ్ముడు అశోక్ని కొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు, ఎట్లా రౌడీజం చేస్తున్నారు అనేది మా ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది కొనసాగిస్తే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇప్పటికీ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ప్రజలే సమాధానం చెప్తారు. ఈరోజు మా కార్యకర్తలకి ఏం కష్టం వచ్చినా అండగా అయితే మేము ఉంటాం, కానీ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేయకూడదని. ఆల్రెడీ రౌడీ షీటర్ అయిన అజయ్ పెద్దపల్లి అజయ్, ఆయనకి ఆయన మీద కేసులుంటే ఇన్ని ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనని బయట చేయలేదు. అట్లాంటి వ్యక్తిని సమాజంలో వదిలిపెట్టే మొత్తం ఇది రౌడీజం రౌడీల రాజ్యం అయిపోతుందని నేను ఒకసారి మా ప్రజలకు కూడా తెలియాలనుకుంటున్నాను. ఇలాంటి రౌడీలని మన ఊర్లో కాదు మన వాడలకు రానియకుండా మనమే బయటికి తరిమి కొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే అమాయకులైన మా తమ్ముళ్ళని ఇలాంటి రౌడీల మీద పడి కొట్టడం, వాళ్ళని చంపే ప్రయత్నాలు చేసే వారికి దిగజారేది కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ గారు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.